లేకే ప్రతిపక్ష నేత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ అన్నారు. జగన్ వ్యాఖ్యలను పూర్తిగా తప్పు పట్టారు ఆయన. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో హిదాయత్ మాట్లాడారు. ఇవాళ ప్రజలు 200 కోట్లకు ప్రలోభాలకు గురయ్యారని, ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి భయపడ్డారని, ఒక విద్వేషపూరితమైన మాటలు, దురహంకారపూరితమైన మాటలు ఇంకా మాట్లాడుతున్నాడు. అతని దురహంకార ప్రజాస్వామ్య వైఖరికి ఇది నిదర్శనం. మైనారిటీ ప్రజలు నంద్యాలలో స్పష్టంగా తీర్పునిచ్చారు. మేము భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం. మా రక్షణ, భద్రత, అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చూడగలుగుతారు, చూస్తున్నారు కూడా. ఈ 3.5 సంవత్సరాల్లో మైనారిటీ సంక్షేమ ఫలాలు మైనారిటీ సమాజం, ముస్లిం సమాజం అందుకుంది కాబట్టి ఆ తీర్పునిచ్చింది. ఆ తీర్పుని జీవించుకునే ధైర్యం, నైతిక స్థైర్యం జగన్మోహన్ రెడ్డిలో లేదు. అందుకే ఇవాళ మైనారిటీ ప్రజలు ప్రలోభాలకు గురయ్యారని ఆయన హైదరాబాద్ లో మాట్లాడాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అప్రజాస్వామికవాదులు ఉండటం అనేది మొత్తం వ్యవస్థకే మంచిది కాదు, సమాజానికే మంచిది కాదు. ఎన్నికల ప్రచారంలోనేమో విద్వేషపూరిత మాటలు, ముఖ్యమంత్రిని ఉరితీయాలని, ముఖ్యమంత్రిని కాల్చి చంపాలని, అహంకారపూరితమైన మాటలు మాట్లాడి శాంతియుత భద్రతకు, శాంతి భద్రతకు భంగం కలిగించాడు. ఎన్నికలు అయిన తర్వాత ప్రజా తీర్పుని సగౌరవంగా స్వీకరించాలి, కానీ ప్రజలను కించపరిచే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా, ఓటు వేసి వారిని అందరినీ అవమానాలకు గురి చేసే విధంగా ఇవాళ ప్రలోభాలకు గురయ్యారని మాట్లాడుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజలు అమ్ముడిపోయే సరుకులుగా భావిస్తున్నాడా అని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే ఇటువంటి అప్రజాస్వామికవాది తను గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచిందని, తను ఓడిపోతే ప్రజలు ప్రలోభాలకు గురయ్యారని, ప్రజలు అమ్ముడిపోయారని, ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడటం అనేది ప్రతిపక్ష నేతకు తగదు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి, కాకినాడలో కూడా అదే రిజల్ట్ పునరావృతం అవుతుంది. 2019లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమాజం తెలుగుదేశానికి అండగా ఉండటానికి నిర్ణయించుకుంది. తెలుగుదేశం ఇంకా 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రబంధనం ఇస్తుంది. ఎందుకంటే మైనారిటీ సమాజం ఓట్లు ఎమోషనల్ ఓట్ బ్యాంక్. ఒక్కసారి ఫిక్స్ అయితే 20-30 సంవత్సరాల వరకు ముస్లిం సమాజం ఓట్ బ్యాంక్ మారదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని ముస్లిం సమాజం మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. ఇదే 20 సంవత్సరాలు కొనసాగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 103 సర్దుకుని ప్రజా జీవితం నుంచి బయటకు వెళ్ళిపోవటం మంచిది. ముఖ్యమంత్రి